MLA కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దర్యాప్తును నిలుపుదల చేసేలా, సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని డివిజన్ బెంచ్ను కోరింది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. MLA కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దర్యాప్తును నిలుపుదల చేసేలా, సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని డివిజన్ బెంచ్ను కోరింది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది.